అన్ని బాగుంటేనే వారి బతుకు తెరువు అంతంత మాత్రం. పెద్ద నోట్ల రద్దుతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మారింది పరిస్థితి. రంగురంగుల చీరలతో మహిళల్ని మెప్పిస్తోన్న పోచంపల్లి నేతన్నలు రోజు కూలి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారం చేసుకునేవారంతా స్వైప్ మిషన్లతో వ్యవహారం చక్కదిద్దుకుంటున్నా రోజువారీ కూలి పనులు చేసే చేనేతలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. చేనేత కార్మికులంతా నిత్యం 12 గంటలు పనిచేస్తారు. అలా చేస్తే నెలకు 7 చీరలు నేస్తారు. దీని ద్వారా వచ్చే ఆదాయం 10 నుంచి 13 వేలు మాత్రమే. అయితే పెద్ద నోట్ల రద్దుతో వీరి ఆర్థిక కష్టాలు రెట్టింపయ్యాయి. పనిచేస్తే 12 గంటల్లో బ్యాంకుకు వెళ్లి క్యూ కడితే కనీసం 4 గంటల సమయం పడుతోందని వాపోతున్నారు. మనసు దోసే చీరలు అందించడంలో భూదాన్ పోచంపల్లి పెట్టింది పేరు. అలాంటి పోచంపల్లిలో 500-1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత పరిస్థితి ఎలా ఉంది? చేనేత కార్మికుల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఇలాంటి అంశాలన్నింటినీ పరిశీలించేందుకు మనం ఒకసారి భూదాన్ పోచంపల్లి వెళ్దాం. అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. పోచంపల్లి పట్టు చీరలు కావచ్చు, పోచంపల్లి చీరలకు ఎంతో ప్రశస్తి చెందినటువంటిది భూదాన్ పోచంపల్లి. ప్రస్తుతం భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి చేనేత కార్మికులు పెద్ద నోట్ల రద్దుతో ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. మామూలుగా సాధారణ రోజుల్లోనే చేనేతల పరిస్థితి అటు ఇటుగా ఉండేది, ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు పెద్ద నోట్ల 500-1000 రద్దు చేశారు, నెల రోజులు గడుస్తుంది కదా, ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు? మీరు రోజు ఎంత చీర నేస్తారు, ఎట్లా ఉంటుంది? ఈరోజు చాలా ఇబ్బంది అవుతుంది. 7వ తారీఖు నాడు పైసలు వచ్చిండే మా కూలి 5000. 5000 వస్తే దాన్ని తెల్లారే వరకే 12 గంటలకు ప్రకటించారు. ఈ రోడ్లు నడవ 1000 రూపాయల నోట్లని అవి తీసుకపోయేస్తే 10 రోజులు లైన్ పడితే 2 గంటల దాకా ఉన్నా కానీ ఒక్క నోటు 2000 నోటు కూడా దొరకలే. 11వ నోటు పోతే 2000 నోటు దొరికింది. ఆ 2000 నోటుకు ఇంతవరకు ఏ కండక్టర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు మాకు ఇవ్వలే చిల్లర. మళ్ళీ ఇప్పుడు ఏమైనా వాయిన్స్ లోళ్ళు మరి తప్పితే కిరాణా షాప్ వాళ్ళు కండక్టర్లు వీళ్ళంతా పెట్రోల్ బంకోలు వీళ్ళే బాగుపడుతున్నారు. ఈ 100 నోట్లు మొత్తం వాళ్ళ సర్క్యులేషన్ వాళ్ళ ఫ్రెండ్స్కు వాళ్ళకే అవుతుంది. పేదోడు మాత్రం ఛాయ్ కూడా తాగదు. నేనైతే ఇప్పటికైతే ఛాయ్ తాగకు 8 రోజులు డికాసిన్ తాగి వస్తుంది, అది కూడా చక్కెర చేపత్తా కూడా అయిపోయింది. ఇది సమస్య. అంటే ఇప్పుడు ఇక్కడ రోజు ఎంత నేస్తా చీర, ఒక చీర నేయడానికి 8 రోజులు పడుతుంది, మీకు ఎంత వస్తుంది, వాటిని మీకు మీ యజమాని ఎట్లా ఇస్తున్నారు? మాకు యజమాని మాకు రోజు 200-300 అట్లా పడుద్ది. ఇది 12 గంటలు పని చేస్తే నేను కనీసము 120 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేస్తా, నాకు రోజు 200-250 పని అవుద్ది అంతే. కాని నాడు కాదు. అంటే మీకు మీ యజమాని ఎట్లా ఇస్తారు డబ్బులు, చెక్ రూపంలో ఇస్తున్నాడా ఇప్పుడు పాత నోట్లు ఇస్తున్నా? పాత నోట్లే, ఇంతకు ముందు అయితే పాత నోట్లే ఇచ్చింది, ఇంకా చెక్ రూపకంగానైతే ఏమి ఇవ్వలేదు నాకు. కొంతమందికి ఏమి ఇచ్చాడో తెలియదు కానీ నాకైతే ఇవ్వలేదు. ప్రస్తుతం మనం ఉన్నటువంటి షెడ్లో సుమారు 20-25 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మరో కార్మికుడితో మాట్లాడదాం. సరే చెప్పండి, మీ కొత్త నోట్లు మీ చేతికి అందినాయా, పాత నోట్లే ఇస్తున్నారా, ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు, ఈ నిర్ణయంని మీరు ఎట్లా చూస్తారు? నాకు పాత నోట్లు ఉన్నాయండి, పాత నోట్లు ఒక 5-6 ఉండే 10 ఉండే సార్. బ్యాంకు పోయి ఇచ్చినాం, బ్యాంకుకి ఇచ్చి రావడానికి కూడా ఒక 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ లైన్ ఉంటుంది. మళ్ళా అవి ఇచ్చి డిపాజిట్ చేసి వచ్చినాక మళ్ళీ అవి రావడానికి కూడా 2-3 రోజులు టైం పడుతుంది. ఆ పోయి లైన్లో నిలబడ్డా కానీ రోజుకు 2000 అంటుండి మా లైన్ వచ్చారు కా పైసలు అయిపోతున్నాయి. ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుంది. కూరగాయలకు కానీ మేము చేసుకుంటే బతకటోళ్ళం సారు, మేము మొగ్గం నేస్తాం సారు, మాకు రోజుకు 200 కూలి పడుతుంది సారు. మాకు ఇప్పుడు కూరగాయలకే కానీ పాలకు కానీ నీళ్ళకి కానీ చిల్లర కూడా ఇబ్బంది. అక్కడ లైన్లు కట్టాలంటే మేము పని చేసుకుంటే బతకటోళ్ళం సారు, మరి అట్లా లైన్ కట్టుకుంటే పోవాలంటే మాకు వెళ్ళదు కదా సార్, ఇక్కడ మేము చేస్తే బతకటోళ్ళం కదా సార్. ఇప్పటివరకు నువ్వు ఎన్నిసార్లు పోయినా బ్యాంకుకి? ఒక 2-3 సార్లు పోయినా సార్. 2-3 సార్లు పోతే 2000 వేస్తుండే సారు. నాకు జర ఇంట్లో బాబు బాగాలేకుండే ఓ 10-15 వేలు ఖర్చు అయినాయి సారు. ఇప్పుడు ఆ ఉన్న లోట్ల నాకు అక్కడ వేసి వచ్చిన, ఇప్పుడు పోయినప్పుడు 2000 ఇట్లా 4000 ఇస్తుండు. ఆ నోట్లు ఎటు మళ్ళా ఆ పెద్ద నోట్లు తీసుకపోతే కూడా మళ్ళీ చిల్లర ఇస్తలేరు సారు. మళ్ళీ చిల్లర కూడా బాగుతుంది. దావకాన్లో పోతే 6-8 ఉంటారు, ఈ పెద్ద నోట్లు వద్దంటారు. కిరాణా షాప్ కాడ పోతే 500 కొనాలంటుండు. మళ్ళీ ఆయన కూడా అదే 1000 నోట్లు 500 నోట్లు ఇస్తుండు. ఇట్లా ఎన్ని రోజులు ఇబ్బంది అవుతుంది సార్, మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మరి నువ్వు నెలంతా కష్టపడితే ఎన్ని చీరలు నేస్తావు, ఒక్కొక్క చీరకు నీకు ఎంత వస్తుంది? నేను నెల నాకు 40 రోజులు అవుతుంది సార్ ఒక వారం వేయడానికి. 40 రోజులు 10000 వస్తుంది సార్ నాకు. మీ ఓనర్ మీ యజమాని ఎంత ఇస్తాడు మీకు? 10000 ఇస్తాడు సార్.
ఎట్లా ఇస్తున్నాడు ఇప్పుడు? ఈ మధ్య అయితే చెక్లో ఇస్తుంది, మొన్న దాకానేమో ఆ 1000 నోట్లు 500 ఇచ్చింది సార్, ఇప్పుడు అవి కూడా ఇస్తాడు. చెక్ ఇచ్చింది మా బాబాయ్ కూడా ఇచ్చింది సార్. ఆ చెక్ పట్టుకొని నిలబడ్డా కానీ బ్యాంక్ పోయినా కానీ కిలోమీటర్ లైన్ ఉంది. నేనే రాసే స్లిప్ ట్రాన్స్ఫర్ కానీ ఇచ్చిన ఆడ మాకు యాస్టకు వస్తుంది సార్. ఆ ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని కూడా ఊకాలం బత్రాల వాళ్ళు చూస్తుంది, వెళ్ళిపోరు అంటారు, గేట్లు పెడుతురు ఊకే, ఆ తిడుతురు ఎలా కొడుతురు, ఇట్లా ఎన్ని రోజులు అవుతుందో మరి ఇబ్బంది. మళ్ళీ పైసలు రాలన్నా మళ్ళీ వేరే వాళ్ళకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ కొట్టాం, ట్రాన్స్ఫర్ కొడితే అది మన అకౌంట్లో పడతాయి. మరి అకౌంట్లో పడితే మీరు చిల్లరకు బోలరకు ఎట్లా సార్? ఇప్పుడు కూరగాయలకు నీళ్లకు పాలకు ఓ గోల్ తెచ్చుకోవాలన్నా 5-10 రూపాయలకు కూడా మన ఇబ్బంది అవుతుంది కదా సార్. మాకు 100 నోట్లు రావాలా సార్? 100 నోట్లు 50 నోట్లు 10 రూపాయలు అవి ఇస్తారు. ఈ 2000 నోట్లు తీసుకపోతే ఆయన ఎటు కాకుండా అవుతుంది సార్ ఇప్పుడు మా బతుకు. ఇప్పుడు 500 చెల్తలేవా, 1000 తీసుకుంటలేరా? ఈ 2000 ఇస్తారు, 2000 మరి మాకు ఎట్లా సార్? చిల్లర ఏమంటే ఎవరు ఇస్తలేరు, చిల్లరకు చాలా ఇబ్బంది ఉంది సార్. మాకు ఈ 500 నోట్లు కొత్త నోట్లు రావాలి, ఈ 2000 నోట్లు తీసేసినా సరే సార్, మళ్ళీ పాత అవన్నీ పెట్టాలి సార్. ఇప్పుడు జనాలకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సార్. అంటే దేశంలో నల్లధనం ఎక్కువ ఉంది, వీళ్ళందరినీ ఏరివేయటానికే నేను నిర్ణయం తీసుకున్నానని చెప్పి ప్రధానమంత్రి చెప్తున్నారు కదా, ఏంటి? ప్రధానమంత్రి నిర్ణయం మంచిదే సార్, ప్రధానమంత్రి నిర్ణయం మంచిది. ఉన్న వాళ్ళకు మంచిగా ఉంది సార్, ఇప్పుడు లేని వాళ్ళకు అది ఎప్పుడు మంచిగా అవుతుందో కానీ దేవుడేరు కానీ, ఇప్పుడు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఉన్నవానికి ఉన్నాయి లక్షలు లక్షలు కోట్లు కోట్లు ఉన్నాయి, వానికి 100 నోట్లు ఉన్నాయి 50 నోట్లు అన్ని బిండలు బిండలు బస్సలు బస్సలు కట్టి వాడు వేసుకుంటాడు అయిపోయింది. ఇప్పుడు లేని వాళ్ళకి ఇబ్బంది ఉంది సార్. నాకు రేపు ఎల్లుండి తాగుతుంది సార్, నాకు 30,000 కావాలి. ఇప్పుడు 30,000 ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఆ బ్యాంకు వాళ్ళు కూడా ఏమంటే పత్రిక పట్టుకొని పెళ్ళి ఉంటే ఇప్పుడు పత్రిక పట్టుకొని పోయినా కానీ వారం వారం ఆడళ్ళు మొగోళ్ళు తిరుగుతారు, అవి కూడా ఇస్తాడు. అంతా బ్యాంకు వాళ్ళ మేనేజర్లు కానీ వాళ్ళు వాళ్ళు దళారు దళారులే వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మాత్రం మాకు న్యాయం జరుగుతలేదు సార్. అంటే మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అయినప్పటికీ సామాన్య జనం మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 1500 రూపాయల నోట్లు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది కార్మికులు ఉన్నారు ఇక్కడ, నిత్యం సగటున చూస్తే 200-250 కూలీ పడే పనిచేసే కార్మికులు తన చిల్లర లేక ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. తన యజమాని కూడా చెక్కుల రూపంలో, గతంలో పాత నోట్లు ఉన్నప్పుడు పాత నోట్లు ఇచ్చారు, ప్రస్తుతం చెక్కుల రూపంలో ఇస్తున్నారు, ఇక బ్యాంకుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మరో కార్మికుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది? 500 ఈ 1000 రద్దు చేశారు కదా, తర్వాత ఏంటి మీ ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంది? చాలా కష్టంగా ఉంది సార్. ఏ పిల్లలకు పాలు కావాలన్నా చక్కెర కావాలన్నా ఏమైనా చిల్లర ఏదో అయ్యా పాలు తెప్పు అని ఆమె అంటది, నా దగ్గరేం లేవని నేనంట. ఇంట్లో లొల్లీలు అవుతున్నాయి మాకు, చేటు దగ్గర అడకరాపు అంటే చేటు ఏమో చెక్ ఇచ్చే, చెక్ తీసుకుపోయి అకౌంట్లో వేసుకుంటే మళ్ళీ ఆడ లైన్ ఏమైందయ్యా అంటే ఏమైంది పైసలు రాలే, 2000 వచ్చినాయంటే ఎవరికైనా కడితే చిల్లర కాడు 500 తీసుకుంటే 1500 మళ్ళీ పాతలొట్లు వచ్చాయి, మళ్ళీ పాతలొట్లు మళ్ళీ తీసుకొని మళ్ళీ బ్యాంకు పోవాలి. ఇదే పరిస్థితి కానీ మాకు న్యాయమైన పద్ధతి అయితే అయితే లేదు. మొత్తం మీద చిల్లర వచ్చేనే మాకు మంచిగా ఉంటుంది. అంటే నువ్వు రోజు 8 గంటలు పని చేస్తున్నావు, బ్యాంకుకి ఎంత టైం కేటాయించినవి? నేను 12 గంటలు చేస్తాను ఉదాహరణకు పని, ఆడపోయారు 4 గంటలు ఆడనే వీక్కపోతుంది. 12 గంటలు చేసిన ఓవర్ నైట్ వచ్చి నేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆడ పోయిందిగా పని, ఈడ అర్జెంట్ ఉంటుంది చేసుకోవాలి తప్పదు కదా, మళ్ళీ వచ్చి నైట్ నేసుకోవాల్సి వస్తుంది 2-3 గంటలు. అలాంటి ఇబ్బంది కూడా కలుగుతుంది మాకు. అట్లా ఈ ఎందుకు పెట్టిండో ఏం కదనే ఎట్లా అర్థమైతే లేదు. ఆ లోట్లు ఎప్పుడు పోతాయో ఏమైతే ఎవరు బాగుపడుతారో కానీ ఇలాంటి మేమైతే చాలా అవస్థలో పడుతున్నాం. ఇది పరిస్థితి. మీ మేస్త్రి ఎట్లా ఇస్తున్నావు డబ్బులు? ఫస్ట్ మంచిగా క్యాష్ ఉన్నప్పుడు క్యాషే ఇచ్చేది, ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అయ్యా నాకు వెళ్తలేదు అంటే ఏం చేయాలి మరి మాకు ఎట్లా సార్ అంటే ఆయన చెక్ రాస్తుండు, చెక్ తీసుకొని అకౌంట్లో వేసుకుంటున్నాం. ఆడిపోతే 2000 వస్తుంది, 2000 పట్టుకొని పోతే 500 కొట్టి ఆయన 1500 పాతలోట్లు ఇస్తుండు, మళ్ళీ బ్యాంకే పోవాలి. ఎక్కడ గలాంటి ఇబ్బందులు అయితే మేము ఏం తెచ్చుకోవాలి, పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి, ఎట్లా చేయాలి? పిల్లాడు వచ్చి అయ్యా మరి కాలేజ్ ఫీజు కట్టాలి ఇవ్వని ఆయన అండే, ఎవరన్నా ఆయన గివే ఉన్నాయంటే ఆయనకి ఇబ్బంది పడి కొట్లాటలు అవుతున్నాయి మాకు ఇళ్ళల్లో. అలాంటి పరిస్థితి. మొత్తానికి పెద్ద నోట్ల రద్దు వ్యవహారంతో చేనేత కార్మికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. యజమానులు ఇక్కడ నిత్యం పనిచేసే కూలీలకు సగటున 200 నుంచి 500 వరకు కూలీ వస్తున్నప్పటికీ యజమానుల నుంచి కూడా చెక్ల రూపంలో కానీ పెద్ద నోట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే బ్యాంకులు పూర్తి స్థాయిలో అవసరానికి తగ్గట్టుగా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల పిల్లలకు సంబంధించినటువంటి ఫీజులు, నిత్యావసరాలు, ఇంటి అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ కార్మికులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చేనేత సమస్యలు, మామూలుగా చేనేత కార్మికులే చేనేత వస్త్రాలకు డిమాండ్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా చేనేత కార్మికులు ఇబ్బందులు పడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతిరోజు 12 గంటలు కష్టపడే చేనేత కార్మికులు బ్యాంకుల కోసం సుమారు 2 నుంచి 3 గంటల వరకు క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ.
ఒకసారి చిన్న బ్రేక్ తీసుకుందాం. కొత్త నోట్లు రాక పాత నోట్లు చెల్లక ఇబ్బంది పడుతున్నారు పోచంపల్లి చేనేత కార్మికులు. దీనికి తోడు ముడిసరుకు రేట్లు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి రాపోలు శ్రీనివాస్ నివాసం దగ్గర ఉన్నాం. ఆయన దగ్గర సుమారు 70 మంది చేనేత కుటుంబాలకు దారం అందించడంతో పాటు రంగుల అద్దకం లాంటి కార్యక్రమాలన్నీ ఇక్కడే చేస్తుంటారు. మొత్తం 70 మంది కుటుంబాలు ఈ వ్యాపారం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, విషయాలని తెలుసుకుందాం. చెప్పండి, మీకు మీ సేటు ఎట్లాంటి డబ్బులు ఇస్తున్నాడు? 30 రోజులు అయింది కదా, 500 రద్దు చేసిన తర్వాత ఎట్లా ఉంది? మాకు ఇబ్బంది అవుతుంది పైసలతో. అంటే ఏటీఎం దగ్గర పోతున్నారా, ఎట్లా తెస్తారు? ఏటీఎం కార్డుకి ఏందండి, అక్కడ పోతాలి ఇవ్వరండి. ఇక్కడ మా సేటు డబ్బులు ఇదివరకు ఇచ్చేవాడు, అది ఇవి రద్దు కావడం ఏమైంది, చెక్కులు రాసేస్తుంది. చెక్కులు వేస్తే అని లేచేస్తే ఉన్నది, మళ్ళీ పోవడానికి నిలబడడానికి ఒక్కొక్క రోజు పడుతుంది. ఆ టైం దాటిపోగానే డబ్బులు అయిపోయాయని మళ్ళీ ఇలా కొడుతురు. మళ్ళీ తెల్లారి అదే పరిస్థితి, తెచ్చుకుంటానికి ఇబ్బంది అవుతుంది, పోయేటోడు పోతున్నాడు, వచ్చేటోడు వస్తున్నాడు, ఇచ్చడానికి ఇబ్బంది అవుతుంది. అదే పరిస్థితి, ఏం లేదు. ఏంటండి, ఆయన మోడీ గారు నల్లధనం తీసుకొస్తా, నేను ప్రజలకేస్తా అని అడిగాను. ప్రజలకేసుకున్నావు కానీ ప్రజలను చంపుడు అయితే మంచిగా మేలుగా చేసుకున్నాడు. దోసుకుంటాడు, దోసుకుంటూనే ఉన్నాడు. మంచిగా ఈ ప్రజలకైతే చాలా ఇబ్బంది పడుతుందండి. ఇదివరకు 2000 4000 ఇచ్చాడు, కానీ ఏం చేసి మళ్ళీ 2000 చేసుకోవచ్చు. ఆ 2000 పొద్దున్న దాకా నిలబడ్డా కానీ సబ్జెక్ట్ రావడం అవుతుంది. ఇక గంతిగా ఏం లేదు. ఆడ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉన్నదండి. ఓవోలు అయితే తినడానికి ఇబ్బంది అవుతుంది. బజార్ మీద చిల్లర వేయక ఆళ్ళు ఇస్తలేదు. ఈ 2000 జోలు పెట్టుకొని ఇక చక్కెర కొట్టడమే అవుతుంది. కానీ చిల్లర అయితే ఇవ్వచ్చేటోడు. ఆడిపోతే అనుకుంటాడు, నువ్వు తీసుకొచ్చి కొంటావు రాదా, నాకెందుకు ఆ బాధ అని అంటాడు. వాళ్ళకు ఈ నిత్యావసరాలు అయితే ఉంటాయి కదా, ఇక సరే నమ్మకం ఉంటే సేటు ఇస్తుండు తీసుకున్నాం. కిరాణా కాడ కూడా చిల్లర లేకుండా కూడా కొంత సామాన్ తెచ్చుకుంటున్నాం, పని నడిపించుకుంటున్నాం. పాలకు కూరగాయలకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎట్లాంటి ఇబ్బంది పడుతుంది సార్? సీటు మాత్రం ఆయన దగ్గర ఇప్పుడు 500 ఓట్లు ఇస్తుండ్రు. ఎందుకంటే మాకు సీటు ఇస్తుంది, మేము ఇస్తున్నాం అంటున్నారు. అది మాత్రం కరెక్ట్. మరి ఆయన మాత్రం ఏం చేయలేదు కదా, బయట పోతే 500 కట్ చేసుకుని 400 ఇస్తా అంటుండ్రు. ఈ రకంగా చాలా బాధలు అవుతుంది సార్. అసలు బ్యాంక్ చుట్టూ పోతే లైన్లకు లైన్లు, ఆ బ్యాంకులో పోలేం పరిస్థితి ఇంతవరకు ఉంది సార్. బాధ అంటే ఇల్లు ఇంట్లో సామాన్ అంటే ఇట్లా మనకి నమ్మకం ఉన్న ఖాతా మీద తీసుకోవడం, ఆ చిల్లర మార్చుకోవడం చేయడం, ఏదో రకంగా చేసి కట్టుకోవడం. నెలకు ఎంత వస్తాయి నీకు? నాకు నెలకు 9000 సార్. నాకు ఎట్లా నెల అయింది కదా ఈ పాత నోటు చెల్లక? మా సేట్ ఏంటంటే అడిగినప్పుడు ఒకసారి తీసుకున్నాం కదా సార్, మేము మధ్య మధ్య అడుకుంటాం. అడుకున్నప్పుడు మా సేట్ ఇస్తే ఉంటాడు, అదే ఆ రకంగానే చేసుకుంటున్నాం మేము. ఇక దాన్ని మార్చుకోవడం చేయడం, బ్యాంకులో చుట్టూ పోదాం మనం పోలేము. ఇక సేట్ని బతలాడడం ఓసారి అప్పుడు అడగ చేస్తాం అవుతుంది ఇక అట్లా. మొత్తానికి కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రంగులు అద్దే వాళ్ళు, దారానికి రంగులు అద్దే వాళ్ళు కూడా ఇక్కడ పనిలో నిమగ్నం వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు నీ దగ్గర నీకు ఇచ్చే మీ సేట్ ఇచ్చే డబ్బుల్ని ఎట్లా మార్పులు చేసుకుంటున్నాం? మేము మార్పిడి చేయలేక ఇబ్బంది పడుతున్నాం సార్. మేము చాలా ఇబ్బంది అంటే ఇంజనీర్ ఘోరమైన ఇబ్బంది. మోడీ గారు పెట్టారు కానీ అది ఉన్నోళ్ళకే కానీ లేనోళ్ళకి ఏం లేదు. అవి నల్లధనం అన్నారు కానీ ఆ నల్లధనం వల్ల ఒక్కసారి కూడా లైన్ కట్టినట్టు లేరు. చరిత్రలో లేరు, ఇప్పటి కూడా లేరు, ఇప్పటి కూడా రారు. ఇంకా ఈ పేదవాళ్ళే లైన్ కడుతున్నారు. ఒకరోజు కాదు, 4 వారం రోజులు వరుసగా కట్టినా కానీ 2000 4000 తెచ్చుకుంటే ఏమి. నువ్వు ఎన్నిసార్లు పోయినా బ్యాంకుకి? ఇప్పటికీ నేను 10 పోయినా. నాది ఇక్కడ కాదు, యాదగిరి గుట్టాల మండలం ఉన్నది ఈ బ్యాంకు. ఇప్పటికి 10 పనిచేసి పెట్టుకుని పోయేస్తాను. 10 రోజు పోయిడు వచ్చుడు నలబంది తాట. అంటే బ్యాంకులకు వెళ్ళి క్యూ లైన్లో నిలబడడం ఒకేత అయితే సరిగ్గా తమ వరకు వచ్చేసరికి డబ్బులు అయిపోవడం, బ్యాంకులు కూడా 2000 మాత్రమే ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఈ మొత్తం 70 కుటుంబాలు చేనేత కార్మిక కుటుంబాలు ఆధారపడి వాళ్ళని పోషిస్తున్నటువంటి అంటే పని కల్పిస్తున్నటువంటి యజమాని శ్రీనివాస్ ఉన్నారు మనతో. స్వామి చెప్పండి, ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు వల్ల? మీరు కార్మికులంతా పాత నోట్లు ఇస్తున్నారని ఒకటి, చెక్కులు ఇస్తున్నారని, అంటే మీరు ఏ రకంగా ఫేస్ అవుతున్నారు? ఇది చేనేతకు సంబంధించి వీటి మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంది సార్? చేనేతకు సంబంధించి అయితే ఈ నోట్ల వ్యవహారం అయితే చాలా దెబ్బతీసింది. ఇదివరకు గిరాకీ బాగుండేది, సరే వాళ్ళు కస్టమర్ వచ్చేది, పాత నోట్లు ఆ నోట్లు ఈ నోట్లు ఇచ్చేది, గిరాకీ బాగుండే. ఇప్పుడు నోట్లు రద్దు వల్ల గిరాకీ కూడా తగ్గిపోయింది. వాళ్ళకు ఏంటంటే బ్యాంకులో నిలబడి 2000 3000 తెచ్చుకొని మా చీర ఒక చీర 6000 రూపాయలు పెట్టుకోవాలి.
వాళ్ళకు వచ్చేది 4000. కస్టమర్ కూడా రాలేకపోతుండు. వచ్చిన కస్టమర్ ఏం చేస్తారంటే, కార్డు ఉన్నది సార్, మీరు సైపింగ్ మిషన్ ఉందంటే మా దగ్గర మిషన్ లేదు, గవర్నమెంట్ మాకు మిషన్, మేము ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకొని కూడా 20 రోజులు అవుతుంది మిషన్ కోసం, మిషన్ కూడా లేదు. అట్లా గిరాకీ దెబ్బతింటుంది. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మాకు వాళ్ళు చెక్కులు ఇస్తున్నారు. చెక్కులు ఇస్తే మేమేం చేయాలి? ఆ చెక్కుని మళ్ళీ అకౌంట్లోకి వేసుకోవాలి. అకౌంట్లోకి వేసుకుంటే మామూలుగా ఒక రోజు టైం పడుతుంది. అది మళ్ళీ డబ్బులు ఇస్తానికి మేము బ్యాంకు దగ్గర నిలబడితే 4000 5000 వాళ్ళకు వచ్చే బడ్జెట్ని బట్టి, మేము లైన్ నిలబడితే 6000 7000 ఇస్తారు వాళ్ళు వచ్చే బడ్జెట్ని బట్టి. ఒకవేళ లైన్ వరకు వచ్చేసరికి ఇక్కడ డబ్బు అయిపోయింది, మీకు టోకన్ ఇస్తున్నాము, తెల్లారి తీసుకోండి అని మేనేజర్ చెప్పటం. ఈ విధంగా చాలా ఇబ్బందులు, వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి. మేము మళ్ళీ ఆ డబ్బులు సరే, మేము 50000 60000 చెక్ చేస్తాం. వేసిన తర్వాత మేము ఇచ్చేది రోజు 50000 ఎంతో ఇవ్వాలి కస్టమర్లకు, వీళ్ళకు జీతాలు చేసే వాళ్ళు వీళ్ళందరికీ ఇవ్వాలి. వాళ్ళకి 4000 ఇస్తే మేము ఎక్కడి నుంచి పంచాలి? మేము ఎక్కడ ఎట్లా చేయాలి? మేము మొత్తం మీ మీద భూదాన్ పోచంపల్లిలో 70 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళని ఎట్లా అడ్జస్ట్ చేస్తారు మరి? మేము ఇట్లనే తలా 200 300 వచ్చిన కాడికి ఇచ్చుకుంటూ, సరే పాత పైసలు ఆ పైసలు ఈ పైసలు సావుకారిని సరే మా దగ్గరనే ఉంటారు, మేము జర ఉదరియండి అంటే ఆ సావుకారు ఏమంటుండు, మేము ఎంతకని ఉదర ఇవ్వాలి? మేము అక్కడ తేవాలి కదా, డబ్బులు ఇచ్చి తేవాలి కదా అని సావుకారు అంటాడు. మరి ఇప్పుడు ఇది అంతా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీన్ని ఏంటంటే, పేదవాళ్ళ మీద రుద్దటమే తప్ప ధనికుల మీద అయితే లేదు. బ్యాంకుల దగ్గర కూడా పేదవాళ్ళు రైతులు మాలాంటి వాళ్ళు నిలబడుతున్నారు తప్ప ధనికులు అయితే ఎవరు నిలబడతలేరు. మరి ఇది ఒకటి ఏంటంటే, పేదవాళ్లకు క్యాష్ వచ్చే విధంగా చేయాలనేది మా కోరిక. అంటే మామూలుగా డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నప్పుడు కూడా ఈ ఇండస్ట్రీ చేనేతలకు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఎట్లాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది చేనేతలు? అప్పుడు కంటే ఇప్పుడు చాలా ఒడిదుడుకులో ఉన్నాము. ఎందుకంటే యారన్ రేటు కూడా పెరిగిపోయింది. మామూలుగా ఈ డబ్బు వల్ల కొంతమంది కుబేరులు నల్లధనం ఉన్న వాళ్ళు ఈ ముడి సరుకును అనేది డబ్ చేసి పెట్టారు, దానివల్ల యారన్ రేటు పెరిగింది. మళ్ళీ మాకు అట్లా ఇబ్బంది ఇట్లా ఇబ్బంది. వాళ్ళు ఏమంటారు, క్యాష్ ఇవ్వండి మేము తక్కువ రేటుకి ఇస్తాము, లేదు చెక్ ద్వారా మాకు బ్యాంకులో ఉన్నాయి మేము చెక్ ద్వారా చేస్తామంటే ఎక్కువ రేట్ అంటారు. ఈ విధంగా చాలా ఇబ్బంది అవుతుంది, అందులో బిజినెస్ కూడా తగ్గిపోయింది ఈ డబ్బు వల్ల. ఇప్పుడు మామూలుగా బ్లాక్ మార్కెట్ ఇవన్నీ నల్లధనం అనేది బయటకు తీసుకొస్తే అన్ని ధరలు పెరుగుతాయి, ధరలు తగ్గుతాయి అనే ఒక చర్చ ఉంది కదా. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ధరలు పెరుగుతాయా తగ్గుతాయా? ధరలు పెరిగాయి, మా అయితే ధరలు పెరిగాయి, అందరిదేమో కానీ మాదైతే ధరలు పెరిగాయి. మామూలుగా ఒక కేజీకి 500 రూపాయలు పెరిగింది, ప్రకటన చేసిన 4 రోజులకే 500 రూపాయలు పెరిగింది. మరి వాళ్ళు ఆ పంట పండింది, అన్ని పండింది. ఈ ధనికులు ఏంటంటే, నల్ల డబ్బు ఉన్న వాళ్ళు యారన్ కొనుగోలు చేసి డంప్ చేసేసారు, దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది చేనేత రంగంపై పెద్ద నోట్ల రద్దు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా వీళ్ళు తెచ్చేటువంటి దారం కావచ్చు, రంగులకు సంబంధించినటువంటి ధరలు కూడా పూర్తి స్థాయిలో పెరిగాయని చెప్తున్నారు. కెమెరామెన్ రాకేష్తో చారి, ఎన్టీవీ, భూదాన్ పోచంపల్లి నుంచి.